నమస్కారం స్టార్ మహిళ 1400 స్టార్ మహిళకి ఇవాళ కూడా మేము హాజరైపోయాము. అటెండెన్స్ పడిపోయింది, మరి నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. శాంతి, ఎస్. సరిత, ఎస్. మోనికా, యా. గౌతమి, ప్రెజెంట్. కావేరి, ఎస్. లక్ష్మి, ఎస్. నా పేరు శాంతి, సికింద్రాబాద్ నుంచి వచ్చాను. ఓకే, నేను సిటీ లైఫ్ అనే మూవీలో 5 మెంబర్స్ లో ఒక హీరోయిన్ గా చేస్తున్నాను. ఓకే, సరిత. నా పేరు సరిత, నేను హౌస్ వైఫ్, నేను నూతన్కల్ గ్రామం నుంచి వచ్చాను. ఓ, ఎక్కడండి అది? సూర్యాపేట దగ్గర. సూర్యాపేట దగ్గర, కరెక్ట్. మానికా, థ్యాంక్ యూ. ఓకే, రెండెందుకు ఇచ్చావు? ఒకటి వాడిపోయినా ఇంకోటి ఉంటుంది కదా అని. మీ పాపకి మీ బాబు. మరి నాకేది, నేను వచ్చాను కదా. గిఫ్టా? చెప్పు మానికా, నీ గురించి. నా పేరు మోనికా, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను, వెస్ట్ మారేడ్పల్లిలో ఉంటాను. అదేంటి అలా చూసి చెప్పావు? ఆర్పి పట్నాయక్ గారు వాసంతి లక్ష్మి సినిమాలో క్యారెక్టర్ లాగా నేను ఇక్కడ నించొని ఉంటే, నేను థింగ్ 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 అని ఇక్కడ చూడు, కళ్ళల్లోకి చూసి చెప్పు. నా పేరు మోనికా, నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను, వెస్ట్ మారేడ్పల్లిలో ఉంటాను, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. గౌతమి. నా పేరు గౌతమి, నేను చౌడూరు నుంచి వచ్చాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. కావేరి. నేను అనంతపురం జిల్లా నుంచి వచ్చాను, ఇప్పుడు ప్రస్తుతం ఉండే శ్రీనగర్ కాలనీ, నేను ఆర్టిస్ట్ని. లక్ష్మి. నా పేరు లక్ష్మి, నేను పెద్దాపూర్ నుంచి వచ్చాను. ఓకే, సరే ఇక ఫస్ట్ రౌండ్ మొదలెడదాము, అదే పట్టుకోండి చూద్దాం. ఎవరు ఫస్ట్ అవుట్ అవుతే వాళ్ళకి 10 పాయింట్లే వస్తాయి, లాస్ట్ వరకు ఉంటే 20 పాయింట్లు వస్తాయి. ఓకేనా? ఈ పాయింట్లు చాలా అవసరం, ఇది పునాది, ఫౌండేషన్, పిల్లర్స్ బాగా స్ట్రాంగ్ గా వేసుకోండి. రెడీ, 1 2 స్టార్ట్. కావేరి గారు, నాకు తెలియగలుగుతాను మీరేంటండి, త్రోబాల్ చాంపియన్నా? ఇట్లా కొడుతున్నారు, అక్కడ ఫాలో అయిపోయి ఇక్కడ కూడా ఫాలో అయిపోయి. లేదంటే మీరు చెరువు గట్టుకు దగ్గరికి వెళ్తూ ఉంటారా అండి? నీళ్ళు ఇట్లా ఇట్లా అన్నట్టుగా ఆవిడ అసలు దిండుని కనీసం చేత్తో ఒక్కసారి కూడా ఇట్లా ఇట్లా. మోనికా, ఫస్ట్ ఫస్ట్ నువ్వే అవుట్ అయ్యావు మోనికా, సో నీకు 10 పాయింట్స్. మోనికా నువ్వు ఉండు, నువ్వు ఫస్ట్ అవుట్ అయ్యావు కాబట్టి వీళ్ళందరూ నీకు ఏదో ఒకటి చెప్తారు, అది చేసేసి వెళ్ళి ఇక్కడ డాన్స్ వేపిద్దాం. ఓకే, పాట. చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున నెప్పెను కంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ, ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. మోనికని పంపించేశాం 10 పాయింట్లతో, నెక్స్ట్ అవుట్ అయ్యే వాళ్ళకి 12 పాయింట్లు. ఓకే, స్టార్ట్. ఓ
సో కావేరి గారు అవుట్ అయ్యారు. కావేరి గారికి 12 పాయింట్లు. మరి మీరు ఆర్టిస్ట్ కాబట్టి ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. ఏం డైలాగ్ చెప్పను? మీరు విలన్. ఓకే ఓకే. మీరు వీళ్ళ వల్ల ఇప్పుడు అవుట్ అయ్యారు, మీకు డ్యామేజ్ జరిగింది, మీరు వీళ్ళని తిడుతున్నారు, ఈ నలుగురిని. స్టార్ట్ యాక్షన్. ఏంటేంటి, మీరందరూ కలిసి నాకు 12 మార్కులు రావాలని ప్లాన్ వేసుకున్నారు? అవునండి, ప్లాన్ వేసారు. పదిరాలుగా సంతోషించు. ఇందులో నీ భాగం కూడా ఉంది. లేదండి, అక్కడికి వస్తారే అవుట్ అన్నా అన్నావా లేదా? మ్యూజిక్ ప్లే చేసింది నేను కాదండి. మీరేనండి, మీరు అక్కడ బట్టన్ నొక్కారు, నాకు తెలుసు. ఇదేంటి టాపిక్ నా వైపు డైవర్ట్ అయింది. వాళ్ళని తిట్టండి. వాళ్ళని కాదండి, మీరు ఇక్కడ ఓకే అన్నారు, అవుట్ అన్నారు. అందుకని వాళ్ళు కూడా నన్ను అవుట్ చేశారు. అవును. అంటే నేనే కావాలని. ఎందుకది? వాగతో. ఎందుకు? ప్రతీకారంతో. ఎందుకు? మీకు గుర్తుందా? ఏమి? మొన్న ఆదివారం వర్షం కురిసిన రాత్రి మీరు నేను ఎక్కడున్నాము? పబ్బులో. కాదు, మీరు పప్పులో కాలేశారు. షాపింగ్ మాల్లో ఉన్నాం. నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి అదే బ్లాక్ అండ్ గోల్డెన్ బార్డర్ సారీని మీరు తీసుకున్నారు. నేను మిమ్మల్ని బతిమాలాను, ఆ చీర నాకు కావాలి అని అడిగాను, కానీ మీరు నాకు ఇవ్వలేదు, తీసుకొని వెళ్ళిపోయారు. ఆ పగతోని, ఆ ప్రతీకారంతోని ఇవాళ నేను మిమ్మల్ని ఇక్కడ అవుట్ చేశాను. చాలా టూ మచ్. కాదు, చీర మచ్. ఆ షాపింగ్ మాల్కి మీరు కూడా వచ్చారు కదా? మేము మాత్రం మీకు నచ్చిన తీసుకోమని చెప్పాం. ఎవరెవరు వచ్చారో చూద్దాం. స్టార్ట్. లక్ష్మి, తిండి తీసుకొని రండి. ఆ రోజు షాపింగ్ మాల్లో మీరు కూడా ఉన్నారు కదా? కావేరితో పాటు? లేదు లేదు, ఉన్నారు. సరిత ఉంది. నేను తీసుకున్నటువంటి అదే టవల్ మీరు తీసుకున్నారు? లేదు లేదు, సరిత కోసం తీసుకున్నది. ఆ టవలా? అవును. సరే లక్ష్మి, మీకు 14 పాయింట్. ఆ టవల్ ఆవిడ తీసుకున్నారు, ఖర్చీఫ్ మీరు తీసుకున్నారు. లేదు లేదు, నేను తీసుకోలేదు, గౌతమి తీసుకుందది. ఏదో ఒకటి లేండి, వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ అవుట్ అయితే మరి 16 పాయింట్లు. ఓకే, స్టార్ట్. ఇప్పుడు గౌతమి అవుట్ అయ్యారు. గౌతమికి 16 పాయింట్లు. మరి గౌతమితో ఏం చేద్దాం? గౌతమి జోక్ చెప్తుందండి, చెప్పండి. ఒక ఇండియన్ అతను, ఒక అమెరికన్ అతను, ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఫస్ట్ అమెరికా అతను ఏం అడుగుతారంటే, ఎందుకు ఇండియన్స్ మీరు అందరూ ఇంత డిఫరెంట్ కలర్స్ లో ఉంటారు, మేము చూడు సింగిల్ కలర్ లో అందరు ఎక్కడ వెళ్ళినా రికగ్నైజ్ అయ్యేలా ఒకే కలర్ లో ఉంటాం అంటారు. అప్పుడు ఇండియన్ అతను చెప్తారు కదా, we are like horses, horses are different in colors, you are like donkeys, donkeys are same colors. నేను కూడా ఒక జోక్ చెప్తాను. హస్బెండ్ ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతూ అన్నాడంట, ఒరే నాకు మా ఆవిడకి ఎప్పుడైనా సరే గొడవ అయితే మా ఇంటి వెనకాల ఉండేటువంటి బావికి మూత పెట్టేస్తానరా అంటే, వాడన్నాడంట ఫ్రెండ్, ఎందుకురా మీ ఆవిడ పాపం దుఃఖంలో వెళ్ళి దూకేస్తుందా అంటే, కాదురా నన్ను తోసేస్తుందని. నైస్. ఓకే నైస్. మీ ఇంటి వెనకాల కూడా బాగుందంటగా? లేదంటగా. ఇట్ ఇస్ నైస్. మీ వారే చెప్పారు నాకు ఈ జోక్. నాకు ఇంకా పెళ్ళలేదుగా. ఇదే జోక్. ఓకే, సో ఇప్పుడు ఎవరి చేతిలో తిండి ఉంటే వాళ్ళకి 18 పాయింట్లు, లేని వాళ్ళకి 20 పాయింట్లు. స్టార్ట్.
రెడ్ హ్యాండెడ్ గా దిండుతో పాటు దొరికిపోయావు, నీకు 18 పాయింట్స్ అండ్ నీకు 20 పాయింట్స్. కంగ్రాట్స్. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది, స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మెడల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. తారా హుషార్ లో ముందుగా ఒక సాంగ్. అబ్బా సరిత, ఏమి జోష్, ఏమి ఎనర్జీ, ఫుల్ మాస్ డాన్స్ ఇరగ తీసేసావు. సో మీరేంటి, బేసిక్లీ డాన్సరా? అది మ్యాటర్. మరి ఫ్యూచర్ లో కొరియోగ్రాఫర్ అవ్వాలని ఆలోచన లేదా? మ్యారేజ్ అయిపోయింది. సో కెరియర్ స్టాపా? అట్లేం లేదు. మరి బాబున్నాడు చిన్న. ఓకే, వాడు ఇప్పుడు మీతో డాన్స్ చేయిస్తున్నాడు. ఓకే, తర్వాత మెల్లిగా మీరు వాళ్ళ బాబుతో డాన్స్ చేయించేసి బయటకు వచ్చి మీ కెరియర్ కంటిన్యూ చేస్తూ ఉండండి. కంపల్సరీ. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను, బజర్ల మీద చేతులు పెట్టుకోండి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? శాంతి. దేశముదురు. దేశముదురు కరెక్ట్ ఆన్సర్. శాంతికి 6 పాయింట్లు. ఓకే, ఇప్పుడు ఒక డైలాగ్. వినాయక, అంతా శుభంగా జరిగేటట్టు చూడు స్వామి. అందరూ ఒక కొబ్బరికాయ కొట్టి 100 కోరికలు కోరుకుంటారు, నేను మాత్రం ఒక కొబ్బరికాయ కొట్టి ఒకే కోరిక కోరుకుంటున్నాను. నా అన్ని కోరికలు తీర్చేటి చూడు స్వామి. నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఎలక మీద తిరిగే నీకు యమహా కొనిస్తాను. ఓకే, జై గణపతి. ప్రపంచం అంతా బాంబులు కొబ్బరికాయలు కొట్టినట్టు కొట్టేస్తావు అంటే నువ్వేంటి కొబ్బరికాయని బాంబు బిల్డప్ లో బాధేశావు? నేనేం చేసిన అంతేనండి, సింపుల్ గా చేద్దాం అనుకుంటాను, అది చిరిగి చాటంతై చాపంత అవుద్ది. ఇలాగే వేణు కొబ్బరికాయని ఎలా కొట్టాడు చెప్. బాంబు బిల్డప్ తో కొబ్బరికాయని బాంబు బిల్డప్ లో కొట్టాడా? కరెక్ట్ గా చెప్పావు. నీకు 6 పాయింట్. ఇప్పుడు ఒక పాట. హాయో హాయో హాయో
తోపిడుంది నీ దొంగ చూపితే నా బెంగ తీర్నా నువ్వుంటి తో రాత్రికి నీ మీదనే మోజు ఉంది ఈ రోజునే రాజుకుంది ఏ పోజు పెట్టినా ఈ పోరు తప్పున తెల్లారది ఆటకి శాంతి డాన్స్ చేయగానే మన ఆడ ప్రేక్షకులందరితో పాటు బోలెడంత మంది మగ ప్రేక్షకులు కూడా వచ్చి కూర్చున్నారు. మీరు విన్న ఈ పాటకి సంగీత దర్శకుడు ఎవరు? శాంతి. దేవిశ్రీ ప్రసాద్. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఓకే, మీరు కూడా వచ్చి స్టార్ మైల్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యరా. మూడు. చిరు 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 చినుకై కొరిసావే, మరుక్షణమున మరుగై పోరావే. మీ ఫస్ట్ క్వశ్చన్, F1, F2, F3, F4 ఇలా కీజ్ ఏ బోర్డు మీద ఉంటాయి? ఆప్షన్స్ ఏ, కంప్యూటర్ కీబోర్డ్, బి సెల్ ఫోన్ కీబోర్డ్. సెల్ ఫోన్. రాంగ్ ఆన్సర్. మీ సెల్ ఫోన్లో ఉన్నాయా ఏంటి కంపెనీస్? ఇలా నా సెల్ ఫోన్లో అయితే లేవు. సరే, సెకండ్ క్వశ్చన్, కంప్యూటర్లోని డేటా ఎందులో నిల్వ ఉంటుంది? ఆప్షన్ ఏ మదర్ బోర్డ్, బి హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్. కరెక్ట్. 3 పాయింట్లు. లక్ష్మి 1, గౌతమి 2, 6. ఆక్సిజన్ తక్కువైనప్పుడు గానీ, ఒకే పనిని చాలా సేపు చేసినప్పుడు గానీ, నోటిని వెడల్పుగా చేస్తూ గాలిని పంపించే ప్రక్రియని ఏమంటారు? ఆప్షన్స్ ఏ తుమ్ము, బి ఆవలింత. ఆవలింత. ఇదే ఆ ప్రక్రియ. తీసుకోండి 3. శాంతి ఎంత? 3. మన ఆవలింత దాదాపుగా ఎన్ని సెకండ్లు ఉంటుంది? ఆప్షన్స్ ఏ 6 సెకండ్లు, బి 60 సెకండ్లు. 6 సెకండ్లు. తీసుకోండి 3. కావేరి 1, లక్ష్మి 1, గౌతమి 1. నెంబర్ 2. అందాలా వెనకవే అరే అలరించే కానకవే తనే తరణాన్ని తానానే. నదికి ఉపనదికి గల ప్రధాన తేడా ఏమిటి? ఆప్షన్స్ ఏ నది ఉపనదిలో కలుస్తుంది, బి ఉపనది నదిలో కలుస్తుంది. ఆప్షన్ ఏ నది ఉపనదిలో కలుస్తుంది. యా బాత్. థ్యాంక్ యూ. సో ఎవరి దగ్గర తీసుకుందాం అనుకుంటున్నారు? శాంతి 1. అక్కర్లేదు, మీరు చెప్పింది రాంగ్. నది ఎప్పుడు ఉపనదిలో కలవదు, ఉపనదులే నదిలో కలుస్తాయి. సెకండ్ క్వశ్చన్, వైతరిణి ఏ నదికి ఉపనది? ఆప్షన్స్ ఏ యమునా నది, బి మహానది. మహానది. కరెక్ట్. 3 పాయింట్లు. సరిత 1. ఇది కరెక్ట్, తీసుకో. సరిత 1, గౌతమి 1, శాంతి 1. నంబర్ 1. గుండె గోదారిలా పెళ్ళైన వధువు అత్త పెళ్లి కొడుకు ఏమవుతుంది? అత్త. రాంగ్ ఆన్సర్. అమ్మవుతుంది. అప్పుడే పెళ్ళైన వధువు అత్త వధువు. వధువు అంటే ఎవరు? అమ్మాయి. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఏ జంతువు పాలల్లో కొలెస్ట్రాల్, చక్కెర నిల్వలు తక్కువగా ఉంటాయి? ఆప్షన్ ఏ ఒంటె, బి గాడిద. ఒంటె. ప్రతి జంతువు పాలల్లో కొలెస్ట్రాల్, చక్కెర నిల్వలు ఉంటాయి కానీ ఒంటికి కొంచెం తక్కువగా ఉంటాయండి. కరెక్ట్. సరిత 1,
కాదరి వన్, మౌనిక వన్. నంబర్ 5. నేను నీకు టంగ్ ట్విస్టర్ చెప్తాను. చెప్పు చెప్పు. కచ్చా పాపడ్ పక్కా పాపడ్ అంతేనా? కచ్చా పాపడ్ పక్కా పాపడ్, 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 కచ్చా పాపడ్ పక్కా పాపడ్. ఫస్ట్ క్వశ్చన్, 2012లో వచ్చిన యముడికి మొగుడు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్ ఏ అలి, బి అల్లరి నరేష్. అల్లరి నరేష్. కరెక్ట్. 3 పాయింట్లు. శాంతి 3 పాయింట్. తలని మెడని తలకిందులుగా పెట్టి ఆహారాన్ని తీసుకునే పక్షులు ఏవి? గబ్బిలాలు. గబ్బిలాలు, దట్స్ ద రాంగ్ ఆన్సర్. తలని మెడని తలకిందులుగా పెట్టి ఆహారాన్ని తీసుకునే పక్షులు ఫ్లెమింగో. కచ్చా పాపడ్ పక్కా పాపడ్ మీరనండి 10 సార్లు. కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పాపడ్ పక్కా పాపడ్, కచ్చా పక్కడ్ పాపడ్. పోయింది, అక్కడే పోయింది. సర్కస్ లో తాడుపై నడిచేవాళ్ళు చేతుల్లో ఏం పట్టుకుంటారు? కర్ర. కరెక్ట్ గా అది ఏం కర్రో చెప్పాలి. వెదురు. కరెక్ట్. తీసుకోండి 6. శాంతి 3, సరిత 3. సర్కస్ లో అంతెత్తు తాడుపై నడిచే వాళ్ళని ఏమని అంటారు? ఆప్షన్ ఏ స్కై వాకర్, బి పునాంబులిస్ట్. స్కై వాకర్ కాదు. ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అని వాళ్ళు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అలా నడుస్తారో తాడు మీద, వాళ్ళని పునాంబులిస్ట్ అంటారంట. పైగా వాళ్ళ లైఫ్కి కూడా చాలా రిస్కే కదా. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మెయిల్లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు శాంతి డాన్స్ చూద్దాం. ఇప్పుడు రౌండ్ మొదలవ్వాల్సిందే. బోలో చిత్రం బోలోలో మొదటి చిత్రం. శాంతి. ఆర్తి అగర్వాల్. ఆరతి అగర్వాల్ చూద్దాం. ఆరతి అగర్వాలే. ఈవెన్ చూసి చాలా రోజులైంది, అయినా బాగానే గుర్తుపట్టారు మీరు. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ శాంతి. ప్రభాస్. ప్రభాస్ ఎవరో తెలియదు కానీ తెగనవుతున్నారు అక్కడ. చూద్దాం ఆ నవ్వుకి గల కారణం ఏంటో.
నేను నానిని, ఐ యామ్ నాట్ ప్రభాస్. అందుకే నాని అంత నవ్వుతున్నాడు మీరు అలా అనుకున్నారు అని. మై నేమ్ ఇస్ నాని. మైనస్ సిక్స్ గాని. నెక్స్ట్ చిత్రం మౌనిక హన్సిక చూద్దాం. వాళ్ళే కరెక్ట్ చేసుకున్నావే అని ఆశ్చర్యపోతోంది. 6 పాయింట్లు ఇచ్చింది. నెక్స్ట్ చిత్రం శాంతి మనోజ్. ఓకే చూద్దాము. ఆయన చాలా సాఫ్ట్ గా స్మైల్ చేస్తూ ఏ శాంతి కరెక్ట్ గా గెస్ చేసావే అంటున్నారు. 6. తర్వాత చిత్రం శాంతి నయనతార. తారా నయన తారా మనకి ఇక్కడ స్టారా వచ్చిందా. ఆ అమ్మ కుట్టి కాదు కానీ ఇంకొక మలయాళం కుట్టి వచ్చింది. మీరా జాస్మిన్. శాంతి మైనస్. నెక్స్ట్ చిత్రం లక్ష్మి ఆలి చూద్దాం. అరే ఆలి గారే ఏమంటున్నారో తెలుసా, లక్ష్మి డోంట్ టచ్ మీ. మీ కారు బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఓకే మీరు కూడా వచ్చి స్టార్ మైల్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్లో ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. నేను గ్రహాంతర వాసిని, ఇక్కడ భూమి మీద స్టార్ మహిళ అనేటువంటి కార్యక్రమం ప్రభంజనం సృష్టిస్తుందని చూడ్డానికి వచ్చాను. మీరందరూ ఎవరు? మీరు మనుషులు, మరి నేనెవరు? నేను గ్రహాంతర వాసిని. ఇవాళ ఆట నేనే మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. దీన్ని మా గ్రహంలో పడం అంటారు, మరి ఇక్కడ మీరేమంటారు? దీన్ని ముందు తొక్క తీసేసి తినాలి, మా గ్రహంలో అలాగే తింటారు. ఈ రింగులో నించొని ఈ బంతి ఆ హోల్లోకి పడిపోయేలాగా చెయ్యాలి. మధ్యలో చాలా రోడ్లున్నాయి, మీ హైదరాబాద్ లో సందుల్లాగా. మేము సాయంత్రం ఇంకొక రంగు జ్యూస్ తాగుతూ ఉంటాము, దీన్ని మీరేమంటారు? పానీయం. ఈ పానీయాన్ని మీరు సేవించండి. ఆ తర్వాత మీకు కూడా మా గ్రహం నుంచి ఒక మాస్క్ తీసుకొచ్చాము, దాన్ని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఈ రింగులోకి వచ్చి నిలబడండి. మా గ్రహంలో మీ మొగుళ్ళని ఇలాగే రింగుల్లో నించోబెడుతూ ఉంటాము. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి బలూన్ని పగలగొట్టండి. మళ్ళీ రండి, రింగులో నిలబడండి. దీనికి 6 పాయింట్లు వస్తాయి. మళ్ళీ వచ్చి బలూన్ పగలగొట్టండి. మళ్ళీ వెనక్కి వెళ్ళి రింగులో నిలబడండి. ఒక బలూన్ పగలగొట్టినా 10 బలూన్లు పగలగొట్టినా మీకు 6 పాయింట్లే వస్తాయి. సో ఎక్కువ బెలూన్లు పగలగొట్టడం మీద శ్రద్ధ చూపించకుండా వెనక్కి రింగు మీద వచ్చి నించోడానికి శ్రద్ధ చూపించండి. అది ఆట. మీకు అర్థమైనట్టయితే తల అడ్డంగా ఊపండి. రెడీ 1 2 3 గో. Square.
సారి ఫస్ట్ టైం మీరు చేత్తో పట్టేసుకుని వెళ్ళారు, అది లెక్కలోకి రాదు. సో టోటలీ ఆ రింగులో నిలబడింది, పగలగొట్టింది అంతా కలుపుకొని 5-6 అక్కడ. ఇంకా ఇవి 3, 8, 48. మీరు గెలుచుకుంటున్నారు డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. 1, 2, 3 గో. ఇది 8 అండి. 9, 10, 11 66 లీడ్లోకి వచ్చారు. అండ్ మీరు గెలుచుకుంటున్నారు హండీ సెట్. 1, 2, 3 గో. టోటలీ అది ఇది కలుపుకొని 10, ఇంక ఇది 13, 78. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. 1, 2, 3 గో. ఇదే 13, 14, 15, 16 96. కంగ్రాట్స్, రోటీ మేకర్ వచ్చింది అండ్ అలాగే లీడ్ లోకి వచ్చావు. 15 నీ టార్గెట్. 1, 2, 3 గో. B square, A plus B whole square.
10 ఇక్కడ, 3 ఇక్కడ, 13, 78 పాయింట్లు. హాట్ బాక్స్ సెట్. శాంతి మాత్రమే నేను చెప్పింది చేయలేదు, మిగిలిన వాళ్ళందరూ చేశారు. మళ్ళీ మీ టార్గెట్ ఇక్కడే సరిత, 16 ఆర్లు. 1, 2, 3 గో. చాలా సైలెంట్గా ఎపిసోడ్ అంతా కూర్చొని వైలెంట్గా గేమ్ ఆడేసిందమ్మా. ఇది 16, ఇది 3, 17, 18, 19, 114 పాయింట్లు. వాటర్ ప్యూరిఫయర్, పాపం డాన్సులన్నీ వాళ్ళు చేశారు, ఫైనలీ షీల్డ్ మాత్రం మీరు పట్టుకెళ్తున్నారు. విన్ అవుతుందేమో అనుకుంది సరిత, కానీ లాస్ట్ మినిట్లో డిస్కామ్ మన లక్ష్మి పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇవాళ మన స్టార్ మహిళ లక్ష్మి. గెలుచుకుంటున్నారు 21 ఇంచెస్ కలర్ టీవీ.